राणा पर्फॉर्मेंस पवन कल्याण पर्फॉर्मेंस चाल एक्स्ट्राऑर्डिनरी इधी सूपर टूपर टूपर हिट आये चरत्र आ सितारा बैनर की चंद्रबाबू गार वंशी की कंग्रेचुलेशन चुप्त चला हिट प्रोड्यूसर आई रो सिमा को फाइन वेरी गुड चाल बहुत चाल बहुत वागतर मैडम अभी पट्टर मैं सिनेमा पिक्चर लवर सिनेमा लवर्स फैन का आलरे वकील साहब बैकग्राउंड स्कोर चूसर क्राक सिनेमा गुम बदल सांग चूसान इपूम अंत बहुत बैकग्राउंड स्कोर चाल बहुत सिम ओवरऑल फाइव पाइंट अबोव पर्फॉर्मेंस आये देवड़ मूवी सूपर ब्रो ब्लॉक बस्टर केक अंते राणा गारिकी पवन कल्याण गारिकी मध्य उंडे फाइट सीन्स एक्सलेंट असलु मन सागर चंद्रन गारु डायरेक्शन दुम्मु दुलिपेशारु मामूलुगा तीयलेदु त्रिविक्रम श्रीनिवास गारी माटलु असलु वेरे आ मूवीनी इंको रेंज्की तीसुकेल्लायि मलयालम मूवी अयिनप्पटिकी तेलुगुलो इंत बागा डैरेक्ट चेशारनि चेप्पि अनुकोलेदु दीनिकी तेलुगुलो मन पवन कल्याण गारु याक्ट चेयडं अनेदि सूपर एक्सलेंट ब्लॉक बस्टर मूवी अंते नेक्स्ट इंको रेंडु षोलकु बुक चेसुकोवालि सो अर्थवर्सी अवसर लेकिन अंदर टीवी मीडिया चूस्त अंदर चूस्त सिम अने दाक चाल मंदिर पनचेस्टी पवन सार गे अला तपू सो अभी सिमाने चूड़ी सो पवन कल्याण मीद कक्ष तो टिकेट तग्गमें बट पवन सार एवर आपले आ पवर टेयर पेलिपतर सिम बी अंदर चूँगी ఒక అల్లు అర్జున్ డైరెక్ట్ ఫ్యాన్ గా చెప్తున్నా సినిమా నాకు బాగా నచ్చింది మీ అందరికి నచ్చుతది బ్యాక్ గ్రౌండ్ ఫైట్స్ రానా వాళ్ళిద్దర్ మధ్యలో వచ్చే డైలాగ్స్ బాగున్నాయి కొన్ని నిజ జీవితంలో డైలాగ్ అనిపిస్తుంది నాకైతే సో త్రివిక్రమ్ సార్ రాసిండే అనిపిస్తుంది నిజంగా బాగుంది చెప్పండి బ్రో మూవీలో డైలాగ్ జగన్ కే తగిలినట్టు అంతే కదా భయ్యా జగన్ సార్ని కాదు ఎవడైతే ప్రజలను హింసించి బాధ పెడతారో వాళ్ళందరికీ తగులుతుంది ఆ డైలాగ్ ఒక జగన్ సార్ కనే కాదు ప్రజల్ని పీడించే వాళ్ళకి यूट्यूब स्क्रीन में चूड़ी इमीडियट नेक्स्ट वीक सांग पेटी सांग चल मंजी सांग इंतना क्वेश्चन इंद्र नागार्जुन गार चिरंजीवी गार एंट्री चाल बहुत इको तमें गब्बर सिंग कंपेरिंग इडली की पूरी कंपेरिंग दी होटल को वाक दोश की पेसर की कंपेरिंग से गब्बर सिंग रिलीज नागरिक संवस ईद संवस पोलीस गेटअपन मल्ल गब्बर सिंग सिम चूड़ा कदा मल्ल दी भीमला नायक దేనికి దానికే ఇది వేరే స్టోరీ ఈ స్టోరీ వేరు ఇది వైసీపీకి జనసేనకి మధ్యన వార్ జరిగింది ఎలా ఉంటది అదే నా బదలి సినిమా చూడండి ఆ ఇద్దరి మధ్యన వార్ ఎలాగో అదే ఈ సినిమా ఆ సినిమాలో రాణాకి పవన్ కళ్యాణ్కి వచ్చిన సీన్స్ గూస్ బంప్స్ వచ్చాయి అసలు ఆ తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోరింగ్ గానీ బీజిఎం గానీ అన్ని చాలా బాగున్నాయి సినిమాలో ఇంకా చెప్పాలంటే ఆ సాంగ్స్ గానీ ఆ స్క్రీన్ ప్లే గానీ అన్ని సూపర్ సూపర్ అనే సినిమాలో అసలు నాకు నిజంగా గూస్ బంప్స్ వచ్చాయి నేను నాకు నెక్స్ట్ షో కూడా రెడీ చేసుకున్నాను నాకు 1.5 లక్ష నెక్స్ట్ షో ఉంది మళ్ళీ ఇప్పుడు టైం ఆల్రెడీ 11:30 అయినట్టు ఉన్నది మరి ఇప్పుడు బాలనగర్ వెళ్ళాలి మళ్ళీ సెకండ్ షోకి మళ్ళీ సెకండ్ టైం మూవీ ఇది నాకు మూవీ ఎంత బాగా నచ్చిందో మీకు అర్థమై ఉంటుంది ఇప్పటికి బాబులకే బాబు కళ్యాణ్ బాబు ఏం లేదండి ఏ క్యారెక్టర్ కి కావాల్సిన ఇంపార్టెన్స్ అక్కడ ఇచ్చారు ఓకే ఇది ఇక్కడ అనేది ఒకరిని డామినేట్ చేయడం ఒకరిని హైలైట్ చేయడం కాదు దీంట్లో వాళ్ళ వాళ్ళకి ఇచ్చిన పాత్రలు ఎంత బెస్ట్ చేయగలగారు అనేది మన సినిమాలో చూస్తాం రాణా గారు అంత పెద్ద హీరో అయి ఉండి కళ్యాణ్ బాబు గారి దగ్గర ఆ ఇద్దరు కలిసి చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది అందరికీ రాణా గారి ఫ్యాన్స్ కి పవర్ స్టార్ ఫ్యాన్స్ కి కూడా దాని గురించి స్పెషల్ గా చెప్పాలి మిత్రమా ఇక స్క్రీన్ లైన్ అదిరిపోయి ఉంటాయి ఒక తుఫాన్ ఇది సో ఒక రీమేక్ మూవీ చూసిన ఫీల్ ఏం రాలేదా దానికి దీనికి సంబంధం ఏముంది ఒక్క డైలాగ్ ఏమైనా చెప్తారా మరి లాస్ట్ గా అదలే బాగా ఈ సినిమా కాదు ఏ సినిమా లేదా పర్లేదు అదే పర్లేదు ఒక్కటి ఒక్క డైలాగ్ అన్న మూర్ఖుల గడియారంలో ముళ్ళు తిరగనీయకుంటే ధరాగమనం అంతటా ఆగిపోతుందో చెప్పండి ఎవరైనా ఈ సినిమాని ఆపగలరా ఈ ప్రవాహాన్ని ఆపలేరు అదంతే ఇది సూపర్ హిట్ అంతే జై జనసేన ఇద్దరికి సూపర్ కాంబినేషన్ సార్ సేమ్ మలయాళం హిట్ అయినా ఇక్కడ కూడా మనకి సూపర్ హిట్ అవుతుంది బ్లాక్ బస్టర్ మూవ్ అవుతుంది చాలా బాగుంది సినిమా అయితే సెంటిమెంటల్గా అయితే చాలా బాగుంది
చాలా బాగుంది. సెకండ్ హాఫ్ క్లైమాక్స్ అతను ఇంకో రోల్ చూపించాడు, ఇంకా సూపర్ హిట్. ఆ ఫైటింగ్ ఇంకా సూపర్ హిట్ సార్. బద్రి తర్వాత వింటేజ్ కళ్యాణ్ మళ్ళీ ఇందులో కనపడ్డాడు అంటున్నారు. సారీ, బద్రి తర్వాత వింటేజ్ కళ్యాణ్ మళ్ళీ ఇందులో కనపడ్డాడు అంటున్నారు. బద్రి తర్వాత, బద్రి అది డిఫరెంట్ స్టోరీ. దట్ ఈస్ డిఫరెంట్. దట్ ఆ ఈగో వేరు, ఈ ఈగో వేరు. అది ఓన్లీ లవ్ ఈగో, ఇది రౌడీ సింగ్. దట్ ఈస్ డిఫరెంట్, ఇట్ ఈస్ డిఫరెంట్. దాని నో కంపారిటీ. బద్రి ఇస్ 100% స్లో అండ్ సింపుల్ మూవీ. బాగుంది, నైస్. పవన్ కళ్యాణ్ బాగా చేశారు, పవన్ కళ్యాణ్ బాగా చేశారు. సూపర్, చాలా బాగుంది. యా, తప్పకుండా చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ రానా అసలు టాలీవుడ్ మూవీ ఫ్యాన్స్ అసలుకి అస్సలు మిస్ అవ్వకూడదు. సినిమా చాలా బాగుంది. ఈగో గురించి చాలా బాగా చూపించారు. ఇద్దరు యాక్టింగ్కి వస్తే అసలుకి ఇద్దరు ఇలాగా తీసారండి, పోటా పోటీగా చేశారు ఇద్దరు యాక్టింగ్. అద్దరిపోయింది ఇద్దరికి ఇద్దరు యాక్టింగ్. తమనన్న బీజం అసలు మాట్లాడుకునే అవసరమే లేదు, ఎందుకంటే ఇరగ తీసాడు తమనన్న అయితే బీజం. ఇంకా పవన్ కళ్యాణ్ మాస్క్ పోలీస్ ఆఫీసర్ అయితే అద్దరిపోయింది. అసలు సినిమా మామూలుగా లేదు, అందరు కంపల్సరీ వెళ్ళి చూడండి. అద్దరిపోయింది సినిమా అయితే. ఎవరు చెప్పిందో అసలు సూపర్ ఉంది ఫస్ట్ హాఫ్. చాలా హ్యాండ్సమ్ ఉన్నాడు పవన్ కళ్యాణ్ అయితే. అవునవును, రానా పవన్ కళ్యాణ్ అంటే ఇద్దరు చాలా మంచి యాక్టర్స్. ఇద్దరు కాంబినేషన్ అంటే ఇంకా అద్దరిపోయింది. చెప్పారు కదా పోటా పోటీగా చేశారు ఇద్దరు యాక్టింగ్. అద్దరిపోయింది ఇద్దరు అయితే. డైలాగ్ విత్ బాడీ లాంగ్వేజ్ పవన్ కళ్యాణ్ చేసింది. మనం చేస్తే ఎట్లా చూసాను, చూసాను దానికి దీనికి తెలియ. అంటే నేను కొంచెం బ్యాక్గ్రౌండ్ చూపించాను, నక్సల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినట్టు పవన్ కళ్యాణ్ చూపించారు. దానికి దీనికంటే మనం ఒరిజినల్ సినిమా చూసినా ఇది మనకు కొత్తగానే అనిపిస్తుంది, ఎందుకంటే నేను ఆల్రెడీ చూసా అయ్యప్పనం కోసం. ఆ చూసిన తర్వాత కూడా చాలా కొత్తగా అనిపించింది సినిమా నాకు. అంటే అది మన తెలుగు ఆడియన్స్కి తగ్గట్టు మార్చి చూపించారు. అద్దరిపోయింది సినిమా అయితే. ఫ్యాన్స్ అదర్ కొట్టేస్తారు, గ్యారంటీ దే విల్ ఎంజాయ్. రానా యాక్టింగ్ కూడా ఆపోజిట్ అనే కానీ, బట్ హీ యాక్టెడ్ లైక్ పవన్. స్ట్రాంగ్ స్ట్రాంగ్ బేస్ ఓవరాల్. పవన్ అంటేనే నచ్చుతుంది, ఇంకా వేరే ఆప్షనే లేదు. చూసాను. అండ్ దిస్ మూవీ ఈజ్ ఆల్సో యునో గెట్స్ ఈచ్ అదర్. అండ్ దట్ విలన్ ఈజ్ సో స్ట్రాంగ్ ఇన్ మలయాళం. అండ్ దిస్ పవన్స్ ఎన్కౌంటర్ ఈజ్ వెరీ వెరీ గుడ్ ఇన్ దిస్ మూవీ. ఇన్న నాయకన్న రానా బాగున్నారు, బాగుంది. ఓవరాల్గా మూవీ బాగుంది, బట్ ఇట్ ఈస్ అ స్లో మూవీ. ఇట్స్ గుడ్, బాగుంటుంది. సినిమా సూపర్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్, పాటల రచయితకు దండాలు చాలా బాగున్నాయి, సెంటిమెంటల్గా కూడా చాలా బాగున్నాయి. నిత్యా మీనన్ మేడం కూడా చాలా బాగా చేసింది. ఏం నాయక్ చూసుకోవా అన్నది. ఒక్కసారి భక్తులకు కోపం వస్తే టాలీవుడ్ ఉండలే ఉండనే కూడా చేస్తారు మేడం. నాయక్ అని మీలో కంటే మేము బాధపడతాం, దేవుని భక్తులం. నాయక్ గారు అనండి, అయినా సరే మీరు నాయకు భార్య కాబట్టి మీకు ఆ మాత్రం ఉండాలి మేడం. థ్యాంక్ యూ నిత్యా మేడం, నిత్యా మీనన్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. సినిమా సూపర్ ఉంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, డైరెక్టర్ బాగానే చేశాడు. త్రిక్రమ్ సార్ డైలాగ్స్ కూడా బాగా ఉన్నాయి. త్రిక్రమ్ సార్ మొన్న ప్రీరిలీజ్ ఏంటో ఒకటి మాట్లాడతాడు అనుకున్నాం, మాట్లాడలేదు. కారణం ఏంటో మనకు తెలియదు. సో కాంట్రవర్సీకి వచ్చాను, నువ్వు వద్దు. సినిమా బాగుంది, అందరూ చూడండి, ఎగ్జామ్గా ఉంది. నేను మెగా ఫ్యామిలీ హ్యాపీ అని ఆనిని కాబట్టి ఇలా చేసుకొని వచ్చాను. ఇంకో మాట చెప్తున్నా కదా, మూవీ సిక్కి బాగా చెప్పాలి. ఇప్పుడే సరిపోయారా, డైరెక్ట్ లీడర్ నేర్చుకోవాలి, సినిమా చూడండి, నేర్చుకో. సినిమా అయితే కిరాక్ ఉంది అబ్బాయి, ఏం చెప్తామో. పవన్ కళ్యాణ్ సార్ అసలు విరిగా చేసిండు. పవన్ కళ్యాణ్కి ఈ సినిమా చూసిన వాళ్ళు అందరు భక్తులు కావచ్చు, ఇంతవరకు ఫ్యాన్స్ ఉండొచ్చు, ఇంకా భక్తులు కావచ్చు. గబ్బర్ సింగ్ టైంలో పోలీస్ డ్రెస్లో చూసినాం, ఇప్పుడు చూసినాం కిరాక్ అసలు నెక్స్ట్ సినిమా. బ్యాక్గ్రౌండ్ అయితే కిరాక్ అబ్బా ఒక లెవెల్లో ఉతికారేసిండు. తమన్ మ్యూజిక్ అయితే ఉతికారేసిండు, ఉతికారేసిన మ్యూజిక్ బట్టలు కాదు, మ్యూజికే ఉతికారేసిండు. సినిమా అయితే కిరాక్ సపోర్టింగ్ రోల్ నితమిన్, చాలా క్యారెక్టర్ బాగుంది. సాగర్ చంద్ర డైరెక్టర్ చాలా హైలైట్ చేసిండు డైరెక్షన్. త్రివిక్రమ్ మాటలు బాగున్నాయి, స్క్రీన్ ప్లే అంతా మొత్తం ఓవరాల్గా సినిమా 5.5 రేటింగ్ ఇవ్వచ్చు. సినిమా అయితే కిరాక్ అబ్బా. సినిమాలో దేని గురించి తక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు, సినిమా అయితే బ్లాక్ బస్టర్. సినిమాలో అన్ని హైలైట్స్, అన్ని హైలైట్స్. సాంగ్స్ సూపర్ డూపర్ హిట్. సాంగ్స్ పేరు పెట్ట వాడు పేరు పెట్టినాడు బేకర్ గాడు, వాడు మ్యూజిక్ గురించి కూడా తెలియదు. తమన్ గారు ఇలాంటి మ్యూజిక్ యాక్టింగ్ తగ్గేదే లే, యాక్టింగ్
అసలు యాక్టింగ్ అసలు మేము అనుకున్నది ఒకటే ఆట జరిగింది ఒకటి అసలు మేము అనుకుంది కొంచెం యాక్టింగ్ మేమే చూసి నిద్రపోయినాం అసలు ఏంది యాక్టింగ్ సాగర చంద్ర గారు ఎక్సలెంట్ వాడుకున్నారు పవన్ కళ్యాణ్ గారిని అసలు మేము అనుకోలేదు అసలు సాగర్ చంద్ర గారు ఇలాంటి పవన్ కళ్యాణ్ ఇంత పెద్ద హీరోని డైరెక్షన్ చేస్తారో లేదు అనుకోండి కానీ దానికి మించిన లెవెల్లో చేశాడు సాగర్ చంద్ర గారు ఎక్సలెంట్ ఎక్సలెంట్ సాగర్ చంద్ర గారు డైలాగ్ చూసాను కానీ బా ఏముంది బా అసలు ఒక ఎంపీని ఒక ఎమ్మెల్యే పుట్ట పెట్టుకుంటారు నా చెల్లి పుట్ట పెట్టుకుంటే నిన్ను అప్పుడే ఎడ్స్ పెట్టేవాడిని అంటాడు సినిమాలో డైలాగ్ అదే బా హైలైట్ సినిమాలో బాండింగ్ ఇస్తారనమాట ఆ సీన్ కావచ్చు ఆ రెండు సీన్స్ అయితే సూపర్గా ఉంటుంది ఏ సందేహము లేదు సో ముఖ్యంగా ఏంటంటే నాకు బాగా నచ్చింది అది పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టరైజేషను రానా గారి క్యారెక్టరైజేషన్ అనమాట సెకండ్ హాఫ్లో వాళ్ళిద్దరు ఎలా అంటే లైక్ తగ్గేదిలా అనే విధంగా వాళ్ళు ఈగో వాళ్ళని పెంచుకుంటూనే ఉంటారు పంతం పెంచుకుంటూనే ఉంటారనమాట వాళ్ళిద్దరి మధ్య మాటలు ఉండవు మాట్లాడుకోవడాలు ఉండవు మొత్తం యాక్షనే ఉంటుంది అండ్ ఎస్పెషలీ నాకు ఈ మూవీలో నాకు పర్సనల్గా నాకు బాగా నచ్చింది ఏంటంటే ఒరిజినల్ కంటే ఈ మూవీలో యాక్చువల్లీ క్లైమాక్స్లో కొంచెం ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్ ఒకటి పెట్టినారు నాకు అదైతే నాకు బాగా నచ్చింది అనమాట కొంతమంది అంటున్నారు బ్రో చాలా తక్కువ మంది ఫస్ట్ హాఫ్లో ఇద్దరు మాస్ సీన్స్ లేవని అంటున్నారు నేను వాళ్ళకి నేను ఒకటే ఒకటి నేను చెప్పాలనుకుంటున్నాను ఇది వచ్చేసి యాక్చువల్లీ కమర్షియల్ ఎలిమెంట్స్ కంటే కంటెంట్ డ్రివన్ మూవీ ఇది కంటెంట్ ఎక్కువ ఉండే మూవీ ఇది సో ఫస్ట్ హాఫ్ అంతా సెకండ్ హాఫ్కి ఒక సెటప్ అనమాట ఇది వచ్చేసి మూవీ వచ్చేసి సో సెకండ్ హాఫ్లో మొత్తం యాక్చువల్లీ ఇంకా విజిల్స్ గూస్ బంప్స్ సెకండ్ హాఫ్లో అవన్నీ చేసుకోవచ్చు అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ ఆయన డైలాగ్ డెలివరీ ఇప్పుడు ఆయన మామూలుగా లైక్ కిలోమీటర్ ఉంటుంది సార్ ఊరు దాటితే మొత్తం అడవి పాయింట్ బ్లాంక్లో వాడిని కాల్ చేసి నేను తుప్పల్లో పడదొప్పితే మినిమం 10 రోజులు పడుతుంది వాడి శవం దొరకడానికి ఆ తర్వాత మీరేమో కేసు ఇన్వెస్టిగేట్ చేసుకోవచ్చు నేను ఇంట్లో జమ్మ నేను హ్యాపీగా నేను టీవీ చూసుకోవచ్చు సార్ తోలు తీస్తాను వాడిని బిగిస్తాను నా కొడుకు నేను చెప్తాడు సో సరహద్ భీమ్లో నాయక్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీశైలం తహసీల్ హట్కేశ్వరం మండల ఆంధ్రప్రదేశ్ ఇలా చెప్పే డైలాగ్స్ కావచ్చు లేకపోతే నిత్యమేనన్ గారు చెప్పే డైలాగ్స్ కావచ్చు సో ఆ డైలాగ్స్ అంతా కూడా ఒక మంచి ఒక 78 డైలాగ్స్ ఉంటాయి ఎక్కువ ఉందో 7-8 డైలాగులు ఉంటాయి సో ఉండే అన్ని డైలాగ్స్ బాగున్నాయన్నమాట ఎస్పెషలీ చాలా రోజుల తర్వాత జాతరత్నాల తర్వాత అనుకుంటా నాకు తెలిసిన బ్రహ్మానందం కానీ మూవీలో చూడడం జరిగింది ఒక 2 మినిట్స్ ఉంటుంది కాకపోతే పవన్ కళ్యాణ్ గారితో కాంబినేషన్ లేదండి అదొకటే నేను చిన్న లిటిల్ డిసప్పాయింట్మెంట్ కానీ సో మంచి రానాతో కాంబినేషన్ ఉంది బ్రహ్మానందం గారి కామెడీ కూడా బాగా వర్కౌట్ అయింది లాస్ట్లో ఉండే 2-3 మినిట్స్ సో బాగుంది ఇప్పుడు డెఫినెట్లీ అంటే ఏంటంటే ఈ మూవీలో ఇద్దరు హీరోలు ఇద్దరు విలన్లు అనమాట ఏ ఒక హీరో కాదనమాట సో రానా కూడా కొన్ని సీన్స్లో డామినేట్ చేస్తాడు అండ్ అదేవిధంగా లైక్ పవర్ ఎక్కువ ఉన్నోడికి పవర్ తక్కువ ఉన్నోడికి మధ్య పోర్ అనమాట ఇది లైక్ అహంకారానికి ఆత్మగౌరవానికి ఉండే పోర్ అన్నట్లు పవర్ ఎక్కువ ఉన్నోడికి పవర్ తక్కువ ఉన్నోడికి ఉండే పోర్ అనమాట సో మూవీలో అందరు యాక్టింగ్ బాగుంది సముద్రగని యాక్టింగ్ బాగుంది మురళీ శర్మ యాక్టింగ్ బాగుంది సో సంయుక్త మీనన్ నిత్య మీనన్ యాక్టింగ్ బాగుంది ఎస్పెషల్లీ బీజిఎం సెకండ్ హాఫ్లో ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట లాలా భీమ్లా సాంగ్ అంతా బాగుంది సో హ్యాపీగా వచ్చి చూడొచ్చు మూవీ వచ్చేసి అంటే మలయాళం మనం ఎక్స్పెక్ట్ చేయగలుగుతాం ఎందుకంటే మలయాళం ఫస్ట్ థింగ్ ఏంటంటే అంటే వాళ్ళ స్క్రీన్ ప్లే డిఫరెంట్ అనమాట అట్లాంటి స్క్రీన్ ప్లే మన తెలుగులో తీస్తే ఫ్లాప్ అవుతుంది సో మన తెలుగులో స్క్రీన్ ప్లే మార్చాలన్నమాట వాళ్ళకి ఏంటంటే అంటే లెంత్ ఎక్కువ మలయాళంలో సో లెంత్ ఎక్కువ ఉంటుంది మలయాళం వర్షన్ దానికి తోడు వాళ్ళ కొంచెం స్లోగా ఉన్న వాళ్ళకి సాగుతుంది అనమాట మనకు పవన్ కళ్యాణ్ గారి మూవీ అంటే గూస్ బంప్స్ ఇచ్చే సీన్స్ మాస్ సీన్స్ ఎలివేషన్ సీన్స్ మనకు ఉండాలన్నమాట సో స్క్రీన్ ప్లే మార్చినారు ఒక 60% మార్చేస్తారు బ్రో 40% మాత్రమే థీమ్ మాత్రం తీసుకున్నారు 60% మార్చేస్తారనమాట సో నో కంపారిజన్స్ కానీ ఒక్కటైతే నేను జెన్యున్గా నేను చెప్తాను మలయాళం వర్షన్ క్లైమాక్స్ కంటే ఈ మూవీ క్లైమాక్స్ బాగుంది ఎందుకంటే ఒక ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది త్రివిక్రమ్ మార్క్ అంటారా త్రివిక్రమ్ మార్క్ డెఫినెట్లీ మనకు రైటింగ్లో కనబడుతుంది బ్రో కానీ ఈ మూవీని మనం అప్రిషియేట్ చేయాల్సింది త్రివిక్రమ్ కంటే సాగర్ అప్రిషియేట్ చేయాలన్నమాట ఎందుకంటే బాబు ఆయనకి క్రెడిట్సే రాలేదనమాట కానీ ఈ మూవీలో డైరెక్షన్ అంటే ఏందో చూపించినాడు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అని మీరు అంటారు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అంటే సెకండ్ హాఫ్లో ఉంటుంది బ్రో 2 సీన్స్ చెప్తున్నాను కదా సుధా లాడ్జ్కి వెళ్ళి ఫైట్ చేసే సీన్ కావచ్చు సముద్రకాని ఇంటికి వెళ్ళి వార్నింగ్స్ ఇచ్చే సీన్ కావచ్చు అది గూస్ బంప్స్ ప్లస్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి సో హ్యాపీగా వచ్చి చూడొచ్చు అనమాట డెఫినెట్లీ హిట్ మూవీ మన బ్రహ్మానందం గారు క్లైమాక్స్లో వస్తాడు ఎవడు ఎక్స్పెక్ట్ చేయడం అసలు అక్కడ కామెడీ మాత్రం మామూలుగా ఉండదు ఎవడు తగ్గట్లేడు కదా అని అంటాడు చాలా బాగుంది బ్రో మూవీ అయితే వాచ్ చేయండి బ్రో ఎవడు బ్రో ఏ అని ఊకెళ్ళే పగ్బే అని ఎవడు బ్రో అన్నాడు నాకు నచ్చింది బ్రో నా పరంగా నాకు నచ్చింది డానియల్ శేఖర్ అనే ఒక కాన్సెప్ట్ నచ్చింది విలన్గా నచ్చింది నాకు చాలా బాగా నచ్చింది మూవీ అయితే మీరైతే వాచ్ చేయండి ఎక్కడైనా బాగాలేదంటే అప్పుడు ట్విట్టర్లో ఫేస్బుక్లో దానిలో ఇలా పెట్టేయారు సరేనా ఇప్పుడు ఎందుకంటే ఫస్ట్ డే కాబట్టి నాకైతే చాలా బాగా నచ్చింది బ్రో మూవీ క్లైమాక్స్లో క్లైమాక్స్ బ్రో మెయిన్గా చెప్పాలంటే క్లైమాక్స్ వాళ్ళిద్దరు రానా గారిది పవన్ కళ్యాణ్ వార్ చాలా బాగుంటుంది అదొకటి నచ్చింది క్లైమాక్స్లో బ్రహ్మానందం రావడం నచ్చింది అంటే జనాలని చాలా నవ్వుకుంటూ పంపించేస్తాడు అనమాట అదొకటి బాగుంది ఇంకా వాచ్ చేయండి మూవీ అయితే అక్క మీరు కూడా వాచ్ చేయండి అక్క ఏ నాయక్ నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ అదొకటి బాగుంటుంది అక్క ఇంకోటి డానియల్ శేఖర్ నాకు రానా నచ్చింది బ్రో పవన్ కళ్యాణ్ డైలాగులు ఎన్ని ఉన్నాయి బ్రో ఎందుకు బ్రో పవన్ కళ్యాణ్ డైలాగ్ చెప్పినా చెప్పకపోయినా ఇక్కడ ఉంటాడు పవన్ కళ్యాణ్ మనం రానా ఆయన విలన్ రోల్ చేయడం అసలు హైలైట్ చెప్పాలంటే నాకు డాన్ చెప్తున్నా కదా ఆయన డానియల్ శేఖర్ అయితే రెమో శేఖర్ అందుకే రానా డైలాగ్ చెప్పా